హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇది చాలా రోజుల క్రితం వీడియో అన్నమాట. కాకపోతే నాకు కుదరక నేను అప్లోడ్ చేయలేకపోయాను. 2 times ట్రై చేస్తే ఎందుకో తెలియదు కానీ కాపీరైట్ అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈసారి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను. సో నేను ఇక్కడ అంటే ఇక్కడ పూజ అవుతుంది మా మేనత్త వాళ్ళ ఇంట్లో అన్నమాట. అంటే నేను ఇంతకుముందే మీకు చాలాసార్లు చెప్పానండి, మా చిన్న తాత పెద్ద తాత అందరం ఒకటే దగ్గర ఉంటామన్నమాట. అంటే ఒకటే దగ్గర అంటే లోకల్లోనే ఉంటాము, ఇంకందరము కలిసినట్టుగానే ఉంటాము. సో కాబట్టి నేను అందరితో అంటే ఇక్కడ అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి అందరము ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో తను వచ్చేసి మా మేనత్త వాళ్ళ గృహప్రవేశానికి వచ్చినప్పుడు, నేను వచ్చేసరికి ఇక్కడ గృహప్రవేశం స్టార్ట్ అయిపోయి అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా అప్పటికే ఉదయాన్నే మా అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంకా వచ్చి కావలసిన కార్యక్రమాలు ఉంటాయి కదండి, నవగ్రహ పూజ, ఇంకా గృహప్రవేశము, ఇవన్నీ ఉంటాయి, యజ్ఞము, అవన్నీ అయితే ఉదయాన్నే వాళ్ళు వచ్చేసి కంప్లీట్ చేయించేశారు. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఈ విధంగా వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఈ గృహప్రవేశం రోజు ఫుల్ వర్షం అండి. ఇంకా నేను నెక్స్ట్ డేనే వీడియో అప్లోడ్ చేసింటే చాలా బాగుండేది, కాకపోతే చాలా లేట్ అయింది. ఇది ఆగస్టు నెలలో జరిగినటువంటి గృహప్రవేశం, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా చూడండి ఎక్కడున్నా మా వాళ్ళంతా కూడా ఒకటే దగ్గర కూర్చొని ఇంకా ఆ మధ్యకాలంలో జరిగిన ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడూ కలుస్తూనే ఉంటాము, అయినా కూడా ఏదో ఒకటైతే ఉంటుంది కదండి విశేషం అనేది. సో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట, యోగక్షేమాలు కానివ్వండి ఇవన్నీ మాట్లాడుతూ ఫన్నీ చేసుకుంటూ ఉంటారు, ఫన్గా ఉంటారు. ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. అందులోనూ ఇక్కడ పూజ చేయిస్తున్న అయ్యవార్లు షాద్నగర్లో శివమారుతి గీతా మందిరంలో ఉంటారండి. సో వాళ్ళు ఈ వీడియో నేను తీస్తూ ఉంటే వాళ్ళు చెప్పారన్నమాట, మేము ఇక్కడే ఉంటాము, మేము మీ వీడియోస్ని ఎప్పుడు ఫాలో అవుతుంటాము అని చెప్పేసి. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినప్పుడు అందులో కూడా వీళ్ళే ఉన్నారండి, మా మేనత్త వాళ్ళ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ రోజు వీళ్ళు వచ్చారన్నమాట పూజలకి. సో అప్పటి నుంచి నా వీడియోస్ని వీళ్ళు ఫాలో అవుతున్నాము అని చెప్పి చెప్పారు. చాలా బాగా అనిపించిందండి. అంటే మన వీడియోస్ని కేవలం ఎవరో మన రిలేటివ్స్ వీళ్ళు మాత్రమే కాకుండా అవుటర్స్ కూడా మన వీడియోస్ని చూస్తున్నారు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా చెల్లెల వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా సరే అని చెప్పేసి ఎవరెవరు ఎట్లెట్లు వస్తూ ఉంటే అట్లట్లా నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ పాట మాత్రం మీరే వినండి, చాలా బాగుంటుంది, మంగళహారతి పాట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీయమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ కరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీయమ్మా. ఏమేమైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా.
ఎలా ఉందండి మంగళహారతి పాట? బాగుంటే కమెంట్లో ఒక మంచి కమెంట్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇంత చక్కగా పాడినందుకు అందరికీ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో నా వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి, కానీ కమెంట్స్ లైక్స్ అయితే అస్సలు లేవండి. ఇంకా అందులోనూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సరిగ్గా రేపు అంటే 26 జనవరికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. సో చూడండి, 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా మనకైతే అస్సలు వ్యూస్ పెరగటం లేదు, మానిటైజేషన్ ఏమీ లేదండి. కాస్త నా శ్రమకి కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ మీరు అందరు ఇస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పటి వరకు నాకు వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ అయితే 3000 పైచిలుకు అన్నమాట, అంటే 3000 పైన వచ్చారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే నాకు కేవలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా 3000 మంది నాకు తెలిసిన వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు ఉన్నారని చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఇంకా పైకి తీసుకొస్తారని కోరుకుంటున్నానండి. మీ లైక్స్తో, మీ షేర్స్తో, మీ మంచి మంచి కమెంట్స్తో నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా మంచిగా వీడియో తీయాలంటే ఎలా తీస్తే బాగుంటుంది, ఏం చెయ్యాలో కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పొచ్చు కదండి. మాలాంటి వాళ్లకు హెల్ప్ అవుతుందండి. ఇంత కష్టపడుతున్నాము, కాకపోతే ఇంకా ఎక్కడ ఎలా ఎఫెక్ట్ పెట్టాలో అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మీరు కమెంట్లో నాకు ఏవైనా మీ సలహాలు ఇస్తే నేను వాటిని ఫాలో అవుతూ ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఇక్కడ గృహప్రవేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయిందండి. ఇంకందరము కూడా అంటే స్వామివారి కథ విన్నా, చూచినా, వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని అంటూ ఉంటారు. సో అందుకని నేనైతే ఇది బాగా నమ్ముతాను. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే ఒకవేళ మనం అక్కడ ఉన్నా లేకపోయినానండి, ఆ ప్రసాదాన్ని ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా సరే కొద్దిగైనా నోట్లో వేసుకొని ఆ దేవుణ్ణి అయితే నేను ప్రార్థిస్తాను. సో నాకు అంత నమ్మకం అన్నమాట. సో ఇక్కడ కూడా అందుకేనండి, 5 కథలు జరుగుతున్నంతసేపు అయ్యవార్లు అదే చెప్పారు, శ్రద్ధగా వినండి 5 కథలని అని చెప్పేసి. అందుకే అందరము కూడా ప్రశాంతంగా కూర్చొని 5 కథలను విని ఇంకా ప్రసాదాన్ని స్వీకరించడానికైతే సిద్ధమైపోయాము. చూడండి, మాకు ప్రసాదం కూడా వచ్చేసిందండి, తీర్థము ప్రసాదము. సో అందరము చూడండి, మళ్ళీ ఒకే దగ్గర. మీకు అర్థమవుతుందో లేదో, మేము ఏం చేసినా ఒకే దగ్గర ఉంటామండి. అది ప్రసాదం తినేటప్పుడైనా సరే, ఫుడ్ తీసుకునేటప్పుడైనా సరే, ముచ్చట్లు పెట్టేటప్పుడైనా సరే, ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా అంతేనండి. అందరము ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి అందరము ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటాము. సో ఇంకా మా ముచ్చట్లు అయితే లైవ్లో నేను ఇవ్వలేను, ఎందుకంటే అందులో చాలా జోక్స్ ఉంటాయి. సో అవన్నీ వింటే మీరు తట్టుకోలేరేమో, అందుకని నేను ఎప్పుడు కూడా మా ముచ్చట్లని లైవ్లో ఇవ్వనండి. ఇంకా తీర్థం ప్రసాదం తీసుకొని ఇక్కడే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా తీర్థ ప్రసాదాన్ని అయితే స్వీకరించేస్తున్నాము. ఇంకా అందులోనూ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఇదే రూమ్లో అన్నీ తీసుకొచ్చి పెట్టేశారండి. ఇంకా అవన్నీ ప్యాక్ చేసే వాళ్ళు ప్యాక్ అంటే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది, కాకపోతే ఇవ్వడానికి వేరే అవుటర్స్ వస్తారు కదా, వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ కూడా అక్కడికి పంపించేసి అక్కడి నుంచి ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ చూడండి అందరం ఎలా కూర్చున్నామో, సర్కిల్గా కూర్చున్నాం, మధ్యలో మాత్రం ప్లేస్ ఖాళీగా పెట్టేసినాము. ఆ ప్లేస్లో ఎవరు కూర్చోరు, ఎందుకంటే ఎవరైనా మళ్ళీ గ్యాప్ ఉండాలి కదా ఎవరైనా వస్తే కూర్చోవడానికి. ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత అండి ఈ ముచ్చట్లేమో, ఇది హాల్లో, ఇంతకుముందు బెడ్రూమ్లో అన్నమాట, ఇప్పుడు పైన లంచ్ చేసి వచ్చి హ్యాపీగా ఇలా కూర్చొని మళ్ళీ ఇక్కడ కూడా ముచ్చట్లు పెడుతున్నాం. ఎక్కడున్నా సరేనండి నవ్వుతూనే ఉంటామన్నమాట, కలిసి ఉన్నంతసేపు మాత్రం ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం, ఫన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అది ఏదన్నా కానివ్వండి, చిన్న టాపిక్ వచ్చినా సరే దాన్ని మాత్రం మేము ఫన్గా తీసేసుకొని నవ్వుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా సరేనండి మనకు ఇంట్లో ఉండే సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సమస్య లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో కాబట్టి ఇలా కలిసినప్పుడైనా మనం నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, కష్టసుఖాలని మర్చిపోవాలి, అందరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా పని ఉన్నప్పుడు అంటారా, పని ఉన్నప్పుడు ఫుల్ పనే, ఇంకా పని పైన తప్ప ఇంకా దేనిపైన ధ్యాస పెట్టారండి. ఇంకా పని ఉందనుకోండి అది ఎర్లీ మార్నింగ్ ఏ టైం అయినా సరే, మిడ్ నైట్ అయినా సరేనండి, ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు ముచ్చట్లయితే ఉండవు. ఒకవేళ ముచ్చట్లున్నా సరేనండి ముచ్చట్ల ముచ్చట్లదే, మళ్ళీ
మన పని పనే. చూసారా, నేను మొత్తం రూమ్కి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేంతవరకు కూడా ఇక్కడ అందరూ అలాగే కూర్చొని ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. అంటే అంత నాన్ స్టాప్గా ఉంటాయన్నమాట మా ముచ్చట్లు. సో ఇదంతా ముచ్చట్ల కథ కాదు కానివ్వండి. సో ఎప్పుడూ సరదాగా ఉండాలి, అందరము కలిసే ఉండాలి అనేది ఒక ఉద్దేశం అన్నమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా పిన్ని వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇలాగే, అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అంతా అయిపోయేంతవరకు ఉంటారన్నమాట. సో కాబట్టి ఆ టైంలో ఏ ఏ కబుర్లు అయితే వస్తాయి ఇంకా ఫన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అవి కూడా సీరియస్గా ఏమి ఉండవండి, చాలా జోక్గా ఉంటాయి. ఇంకా వేరే ఎవరైనా ఉన్నారనుకొని నవ్వుకుంటూ కూర్చుంటారు మా ముచ్చట్లు వింటూ. వీళ్ళు పని చెయ్యరా, ఎప్పుడు ముచ్చట్లు పెడతారా అనేటట్టుగానే ఉండదండి. పని పనే, ముచ్చట ముచ్చటే, నవ్వు నవ్వే, సీరియస్ సీరియస్ అన్నమాట. అలా ఉంటారు. సో ఇక్కడ చూడండి, మా పిన్ని ఏదో ముచ్చట చెప్తూ అందరిని నవ్విస్తుంది. ఇంకందరిలో మా మేనత్త మస్తు జోకులు వేస్తుంది, అందరిని నవ్విస్తుంది, తను మాత్రం నవ్వనే నవ్వదు, సీరియస్గా ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, అందరూ ఒకే దగ్గర కూర్చొని ఇంకా జోక్స్, నెక్స్ట్ రాబోయే ఫంక్షన్స్ గురించి, అంటే అందరూ ఒకటే దగ్గర లోకల్లో ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే ఫంక్షన్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎలాంటి శారీస్ కట్టుకోవాలి అనే డిస్కషన్ అన్నమాట ఇక్కడ. అంటే మా దగ్గర ఫంక్షన్స్ ఎక్కువ కదా, మరి ముందే అనుకుంటే అందరము ఒకే టైప్ కాకపోయినా కాస్త అందులో అటు ఇటుగా కట్టుకోవచ్చు కదా, శారీస్ మ్యాచింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారన్నమాట. ఎక్కడోళ్ళు అక్కడ ఈ విధంగా మొత్తం సిస్ట్ వేసుకొని కూర్చున్నామండి. ముచ్చట్లు అంటే అంత ప్రాణం మాకు అని నవ్వుకోకండి, ఇదంతా కూడా సరదా కోసమే అన్నమాట. మా పిన్ని వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా సరే వాళ్ళు ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు, నిజమే కదా అని చెప్పేసి. మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి, ఎలా నవ్వుకుంటున్నారో ఎలా మాట్లాడుకుంటున్నారో. ఒకరిని మించిన వాళ్ళు ఒకరన్నమాట, ఒక పిన్నిని మించి ఇంకొక పిన్ని, ఇంకొక పిన్నిని మించి ఇంకొక పిన్ని. ఇంకా నా వీడియోలో ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా లేట్గా ఉంటాను నేను. సో ఫుడ్ తినేటప్పుడు చూయించడానికి అస్సలు గుర్తుండదండి, మర్చిపోతాను, అందరితో పాటు ప్లేట్ తీసుకొని తినేస్తాను. ఇంకా మొత్తానికి అయితే చాలా రకాలు అయితే పెట్టారు కానీ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఫైనల్గా గులాబ్ జామ్లు అయితే మీకు చూపిస్తున్నాము, అంటే అన్నీ అయిపోయినాయండి, సాయంత్రం అవ్వొస్తుంది, ఇంకేముంటాయి చెప్పండి. ఇంకా మీకు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అని చెప్పేసి అమ్ములు మాత్రం ఐస్ క్రీమ్ తిని మరీ చూపిస్తుంది చూడండి ఎలా ఉందో చెప్తుంది. ఎందుకంటే ఇంకా ఫుడ్ విషయంలో కాస్త మనం తగ్గినా కూడా ఇలాంటి ఒక చిన్న వీడియో క్లిప్ పెడితే మీరందరూ ఖుష్ అవుతారేమో అని నా ఫీలింగ్. ఇంకా లాస్ట్ ఇంకా ఈవినింగ్ అవుతుందండి, ఇంకా సరే మేము బయలుదేరుతాము అని చెప్పేసి బయలుదేరుతున్నాము. బయలుదేరింది ఎక్కడికో కాదండి, పక్కనే ఉన్న ఈ సీన్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చినామన్నమాట. అన్నా అని అంటున్నానని తప్పుగా అనుకోకండి, మా బాబాయ్ తను కూడా. కాకపోతే చిన్నప్పటి నుంచి అందరూ అన్నా అన్న అని పిలుస్తుంటే విని అలాగే అలవాటైపోయింది అన్నా అని పిలవడం. సో అందుకని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళనేమో అన్నా అని, మా పిన్ని వాళ్ళనేమో అక్క అని పిలుస్తాను తేడాగా. కాకపోతే తప్పుగా మాత్రం అనుకోకండి, మా పిన్ని వాళ్ళకి అలవాటైపోయింది. ఇంకా మా పిన్ని ఊరుకుంటుందా చెప్పండి, ఎట్లాగో ఈవినింగ్ అయింది కదా, స్పెషల్గా ఛాయ్ తాగి ఫ్రెష్ అప్ అయి వెళ్దాము అని చెప్పేసి మేము ఇంకెక్కడికో రాలేదండి, జస్ట్ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి ఈ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం, ఇంకొక లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వచ్చినామన్నమాట. ఇక్కడ కాసేపు ఇలా కూర్చొని ఛాయ్ తాగి రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఫంక్షన్ దగ్గరికే వెళ్ళాలండి. మా పిన్ని అసలు చూసుకోలేదు నేను వీడియో తీస్తున్నానని, లేట్గా చూసుకుందన్నమాట. ఇద్దరు పిన్ని వాళ్ళు అంటే ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం అందరూ కలిసి ఉంటారండి. వీళ్ళు కూడా అంటే ఉండేది విడివిడిగా అయినా సరే ఒకే ఇంట్లో ఉంటారన్నమాట. సో ఈ విధంగా అయితే అందరము కలిసే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతో దూరం ఉండమండి, అందరము పక్కపక్కన పక్కపక్కన కాలనీలు కాలనీలుగా ఉంటామన్నమాట. సో ఇక్కడ అందరము రిలాక్స్ అయ్యి చూడండి, మా అమ్మ వాళ్ళు, మా మేనత్త, మా నాన్నమ్మ వాళ్ళు ఈ విధంగా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా కూర్చున్న వాళ్ళమేమో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. మా సీనన్న మస్తు మాట్లాడతాడండి, మస్తు నవ్విస్తాడు కూడా, మస్తు జోక్స్ చేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫన్నీగా ఉంటుంది. సో ఇంకా మా సీనన్నకైతే అందరూ ఎప్పుడు ఇలా రావాలి, వచ్చే మంచి కూర్చొని ముచ్చట్లు పెట్టిపోవాలి అని ఇష్టం అన్నమాట. సో అందుకని ఎక్కడ మేమందరం ఉంటే అక్కడ మా సీనన్న తప్పకుండా ఉంటాడు, అందరితో పాటు ఉంటాడన్నమాట, సీరియస్గా అస్సలు ఉండడు. ఇంకా కోపం వచ్చినప్పుడు ఉంటుందేమో కానీ నేను ఎప్పుడు కోపం అయితే చూడలేదు, ఎప్పుడు ఫన్గా అందరితో అంటే నవ్వుతూ మాట్లాడిస్తూ ఉంటాడన్నమాట. అందరూ వదినలు వదిన వదిన అనుకుంటూ చాలా ఫన్నీగా ఉంటాడు మంచిగా.
సో ఈ విధంగా అయితే మా పిన్ని వాళ్ళు అందరికీ ఛాయ్ అయితే స్పెషల్ ఛాయ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిరండి. ఇంకా మంచిగా ఛాయ్ తాగుతూ ముచ్చట్లు చెట్టుకుంటూ ఈ విధంగా కూర్చుంటే మస్తు మజా వస్తుంది కదా. నిజంగా ఇలా అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ అనేది ప్రతి మనిషికి అవసరం అండి. అంటే ఫంక్షన్స్ అనేవి మనకు మన మనసుని ప్రశాంతంగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి మంచి రిఫ్రెష్మెంట్స్ అందులోనూ మా దగ్గర అయితే ప్రతి నెలలో ఏదో ఒక పండగ అయితే అంటే ఏదో ఒక ఫంక్షన్ అయితే వస్తూనే ఉంటుంది. అయినా సరే ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాం. ఇంకా మా మేనత్త రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది కదండి, అదేనండి ఇది. ఏముందా అని ఇంకా చూడండి ఈగర్గా అయితే వెయిట్ చేసి చూస్తున్నాము ఏమిచ్చింది మా మేనత్త అని చెప్పేసి. ఇంకా అది కూడా వీడియోలో పెడుతున్నానండి, ఎందుకంటే ఎవ్వరూ ఏమీ అనుకోరన్నమాట మా వాళ్ళు. సో అందుకని తీసి ఈ విధంగా అయితే వీడియో పెడుతున్నాను. ఇవి గ్లాస్ జార్స్ అండి, రెండు గ్లాస్ జార్స్ లాగా వచ్చాయి అంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ సేమ్ ఫంక్షన్ ఇంటికి వచ్చేసాము. ఇంకా మా మేనత్త వాళ్ళ వదినలకి ఒడిబియ్యం పోస్తానని చెప్పింది. సో అందుకని ఈ విధంగా ఒడిబియ్యాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇంకా తెలంగాణ అంటేనే ఇంకా ఇంటి దావతైనా సరే, అది ఏ దావతైనా సరేనండి, ఒడిబియ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా అది నాకు కమెంట్లో తెలపండి. ఏదైనా ఫంక్షన్ అయితే ఒడిబియ్యం అనేవి ఖచ్చితంగా ఇలాగే చేస్తారా, ఇంకా మీ సైడ్ ఇంకా ఏది వేరేలాగా ఇంకేమైనా చేస్తారా అనేది నాకు కమెంట్లో తెలపండి. ఇక్కడైతే 5 మంది కావాలి అని చెప్పేసి ఈ విధంగా 5 మంది కూర్చొని ఒడిబియ్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా మేనత్త వాళ్ళకి బట్టలు పెట్టడానికి మా పిన్ని వాళ్ళు కాస్త లేట్గా వచ్చారన్నమాట హైదరాబాద్ నుండి. వాళ్ళు ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారు. సో వీళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత ఈ మేనత్త వాళ్ళు వాళ్ళ వదిన వాళ్ళకి ఒడిబియ్యం పోయాలని. సో ఇదండి ప్లాన్ అంతా కూడా. అయితే మార్నింగే చేయాలి, కాకపోతే మార్నింగ్ అంతా కూడా ఇంకా కుదరలేదు. అంటే ఇంకా ఫుడ్ తినడానికి తినగానే సాయంత్రం అయిపోయింది, ఇంకా సరే అని చెప్పేసి కాస్త ఫ్రెషప్ కూడా కావాలి, వాళ్ళకు కూడా పని తీరాలి కదా. అందులోనే చెప్పాను కదా ముందు రోజు ఫుల్ వర్షం పడిందని చెప్పేసి, అందుకని కాస్త ఈ విధంగా గ్యాప్ ఇచ్చేసి నైట్ ఈ విధంగా ఒడిబియ్యం కార్యక్రమం అయితే పెట్టుకున్నారన్నమాట. ఇంకా ఇంకొక బాబాయ్ రాలేడు కాబట్టి అక్కడ పిన్ని ఒక్కతే కూర్చుంది. ఈ విధంగా అయితే మా మేనత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళకి ఒడిబియ్యం పోస్తున్నారు. సో ఇంకా మన పిన్ని ఇంకా ఒడిబియ్యం పోసిన దగ్గర నుంచి మళ్ళీ ఊరుకుంటామా చెప్పండి, మళ్ళీ ఒడిబియ్యం దావత్లో వస్తూనే ఉంటాయి. సో ఇదేనండి నేను ఇందాక చెప్పాను కదా నెక్స్ట్ రాబోయే దావత్ల గురించి మాట్లాడుకుంటున్నారు అని, ఇదే అన్నమాట. అంటే ఈ విధంగా గృహప్రవేశం అయిపోతే నెక్స్ట్ వచ్చే దావత్ ఏంది, ఒడిబియ్యం దావత్. అది గృహప్రవేశం చేసిన వాళ్ళ దగ్గర ఒడిబియ్యం దావత్ ఉంటుంది, మళ్ళీ పోయించుకున్న వాళ్ళ దగ్గర ఒడిబియ్యం దావత్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దావత్ మీద దావత్లు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా టాపిక్ వచ్చిందన్నమాట మధ్యాహ్నం. సో అది ఇప్పుడు మళ్ళీ సేమ్ అది నిజమైపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే మొత్తానికి బట్టలు పెట్టేసి కొత్త బట్టలు పెట్టేసి ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. సో ఏది ఏమైనా సరేనండి ఫంక్షన్ అంటే అందరూ కలిసి కట్టుగా చేసుకుంటేనే అది ఫంక్షన్ అనిపిస్తుంది. అది చిన్నగా ఇంట్లో చేసుకున్నా సరే, ఫంక్షన్ హాల్లో చేసుకున్నా సరే, ఎక్కడ చేసినా సరేనండి మన వాళ్ళందరూ కలిసి ఒక్క తాటి పైన ఉండి ఏ ఫంక్షన్ అయినా చేస్తే అది సక్సెస్ అనేది అవుతుంది. సో అది మనం ఎలా చేసాము అనే దానిపైన డిపెండ్ అవ్వడం కంటే అందరము కలిసి చేసాము అనే దానిపైన ఉంటుంది. సో అది మేమైతే బాగా నమ్ముతాము. అందుకే ఏదైనా ఫంక్షన్ అంటే అందరూ కలిసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటారు. అంటే ఒకరికి చేత కాకపోయినా ఇంకొకరు చేసుకుంటారన్నమాట. సో అక్కడ వంటలోళ్ళు ఉన్నా లేకపోయినా సరేనండి మా వాళ్ళే అన్నీ కూడా చేసేస్తారు అంత ఫాస్ట్. అసలు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మా వాళ్ళు వంటలు చేసేటప్పుడు కూడా వీడియోస్ పెట్టాలి అని. కాకపోతే ఆ ఫంక్షన్ హడావిడిలో నాకు వీడియో కూడా తీయడానికి కుదరదండి, నిజంగా చెప్తున్నాను. అసలుకి నిజంగా చాలా వీడియోస్ నేను మిస్ అవుతూ ఉంటానన్నమాట పెట్టడంలో. సో మీరు కూడా చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోతూ ఉంటారండి, నేను పెట్టలేక మీరు చూడలేక. నిజంగా చాలా ఈవెంట్స్ అంటే చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి మా ఇండ్లల్లో. ప్రతి చిన్న పూజ దగ్గర నుంచి కూడా ఇలా అంతమంది కలిసేసరికి మేమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిస్తేనే మేమే 50 పైన అయిపోతామండి. ఇంకా బయటి వాళ్ళకితో అసలు సంబంధమే ఉండదు, అంతమంది అయిపోతామన్నమాట. సో అందుకనే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే చాలా ధూమ్ధామ్గా అయిపోతుంది. అది చిన్న ఫంక్షన్ అయినా సరే నవ్వులు ఉండాల్సిందే, సందడి ఉండాల్సిందే, ఇంకా చేసే తీరుగా చేయాల్సిందే అన్నమాట. ఎక్కడా తగ్గేదే ఉండదు.
సో అంత బాగా చేసుకుంటాము. అయితే ఇవన్నీ నేను మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. కాకపోతే ఏదైనా ఫంక్షన్ అనేది అందరము కలిసికట్టుగా చేసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట. ఏ ఒక్కరూ అక్కడ కలవకపోయినా సరేనండి, ఫంక్షన్ అనేది మంచిగా అనిపించదు. చూసే వాళ్ళకి మంచిగా అనిపించదు, చేసే వాళ్ళకి మంచిగా అనిపించదు. అందుకనే ఫంక్షన్ అన్నప్పుడు మనకు ఎలాంటి కోపతాపాలు ఉన్నా సరే అందరము కలిసి ఒక్కతాటిపైన నిలబడి ఆ ఫంక్షన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా యొక్క పాయింట్ అన్నమాట. సో ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు కాపీరైట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ చిన్న బుడ్డోడు ఉన్నాడు కదండి, వాడిని మంచిగా చూపించిన వీడియోలలో అంతే కాపీరైట్ అనేది వచ్చింది. అందుకే ఈసారి పాపం ఆ చిన్నోడిని అస్సలు చూయించకుండా మొత్తం ఈ విధంగా అయితే వీడియోస్ని నేను పెట్టేస్తున్నాను. మేబీ అనుకుంటున్నాను ఈసారి కాపీరైట్ రాదు అని చెప్పేసి, రాకుంటే ఈ వీడియో మీ వరకు వస్తుంది, వచ్చిందనుకోండి మధ్యలో ఆగిపోతుంది అంతే ఇంకా. సో ఏది ఏమైనా సరేనండి, ఫంక్షన్స్ మా దగ్గర అయితే ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే మేము ఉండేది కంప్లీట్ తెలంగాణలో కాబట్టి ఇలాగే ఉంటుందండి. ఇంకా మీ సైడ్ ఒడిబియ్యం ఇలాగే చేస్తారా, ఇంటి దావత్లు అంటే ఇట్లనే ఉంటాయా, ఇంకా వేరేలాగే ఇంకేమైనా చేస్తారా, ఇంకా స్పెషల్గా ఏమైనా చేస్తారా, ఇవన్నీ ఏవైనా మీకు తెలిస్తే నాకు కమెంట్లో పెట్టండి. నేను కూడా కాస్త చూసి సంతోషిస్తానన్నమాట, తెలుసుకుంటాను. సో అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. సో ఈ విధంగా అయితే మా సైడ్ అయితే ఇలాగే జరుగుతుందండి. ఇంకా ఒడిబియ్యం వద్దు అనుకున్న వాళ్ళకి బట్టలు పెట్టడము, ఇలా అంటే ఎలా కావాలనుకుంటే అలా, కానీ మ్యాక్సిమం ఒడిబియ్యం మాత్రం వద్దు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. కాకపోతే ఏదైనా ఉంటాయన్నమాట మూడోళ్ళని ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మాత్రమే ఒడిబియ్యం వద్దు అన్నప్పుడు ఈ విధంగా కొత్త బట్టలు అయితే పెడతారు. సో ఇక్కడ మా అఖిల వాళ్ళకి, అఖిల సాయి వాళ్ళకైతే కొత్త బట్టలు పెడుతున్నారు. అంతేకాదండో ఈ మళ్ళీ రేపటి నుంచి ఇంకా మన ఒడిబియ్యం దావత్ కూడా వస్తుంది. ఈ వీడియోకి లింక్గా ఉండే ఒడిబియ్యం దావత్ ఉందన్నమాట, అందుకనే ఆ వీడియోని కూడా నేను లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ప్లీజ్ అండి నా వీడియోస్ని కాస్త కమెంట్ చేయడం, అదేవిధంగా లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. కాస్త మీతో పాటు మమ్మల్ని ఎదగనివ్వండి, మీతో పాటు మేము కూడా యూట్యూబ్లో డెవలప్ అవ్వాలి కదా. కాస్త ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కామెంట్లో చెప్పండి, ఎందుకంటే తెలియని విషయాలు చాలా ఉంటాయండి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకవేళ ఏదైనా చేంజ్ కావాలి అంటే నేను నా వీడియోల ద్వారా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.